హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బోన్లెస్ మటన్ కర్రీ అండి ఈ బోన్లెస్ మటన్ కర్రీ ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వీడియోనైతే చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఫస్ట్ అయితే ఈ కర్రీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని నీట్గా శుభ్రం చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం మసాలా అనేది వేసుకోవాలి ఈ మసాలా కోసం ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏది ఉంటే అది వేసుకోండి కొంచెం కొబ్బరి వేసుకోవాలి దాంట్లో జీలకర్ర ధనియాలు చెక్క లవంగం అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం అంటే కొంచెం మిరియాలు కూడా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాను ఈ టమాటాలు కూడా వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి దీనిలో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ మనకు హీట్ అయిన తర్వాత దీనిలోనే ఒక చిన్న బేలిఫ్ బిర్యానీ ఆకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఆకు వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసి మనం లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా ఈ ఉల్లిపాయలో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో వేసుకొని ఈ మసాలా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలో రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఈ కారం వేసిన తర్వాత ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఈ మసాలాలో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఈ మసాలా వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం ఈ మసాలా అంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం ఈ మటన్ కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలండి మటన్ అంతా వేసేసుకున్న తర్వాత మనం నీట్గా ఈ మసాలా మటన్కి కలిసేలాగా మనం ఇలా కలుపుకోవాలి ఇలా నీట్గా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోనే మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ముందు వేస్తున్నామండి మీరు చూసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి ఈ మటన్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి దగ్గర దగ్గర ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీనిలో నేను ఒక గ్లాసు వాటర్ అనేది వేసుకున్నానండి మీరు గ్రేవీ క్వాంటిటీ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు ఆరు ఏడు విజిల్స్ వస్తే మనకు మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చూసారు కదా ఇక్కడ విజిల్ తీసిన తర్వాత మనకు కర్రీ అనేది ఇలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోన్లెస్ కర్రీ అనేది ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూసారు కదా మనకు ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ మినపగారెల్లో కానీ చాలా బాగుంటుందండి నేను ఆ రోజైతే మినపగారెలు చేశాను ఈ గారెల్లోకి మటన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అనిపించిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది మటన్ కర్రీని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్